మంత్రివర్గ సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వార్తలు రాసినప్పుడు వెరిఫై చేసుకొని రాయాలి మీరు, కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ విల్ ఎస్టాబ్లిష్. అదే మరిగా దీంతో రియల్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ఎక్కడికక్కడ ఎవరు వాస్తవాలు మా దృష్టి తీసుకొచ్చినా కరెక్ట్ చేస్తాం, అనుకున్న టార్గెట్ ప్రకారం పనులు చేస్తాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తాం. టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీరు చూస్తున్నారు, కెమెరా దేనికి పనికి వస్తుంది. ఈరోజే మేము ఒక ఎంఓయూ కూడా చేసుకుంటున్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు, ఇది పిలిచారు. డిఎన్ఏ అసెస్ చేయడానికి ఇప్పుడు 6 నెలలు పడుతుంది, 6 నెలల కేసులు పెండింగ్ ఉన్నాయి మా దగ్గర. అలాంటిది ఈరోజు డిఎన్ఏ 2 అవర్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఎవరన్నా తప్పు చేస్తే 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు, నేరుగా ఫినిష్ చేసి అరెస్ట్ చేసి జైలు పంపించి ఎస్టాబ్లిష్ చేయొచ్చు కేసు. రెండోది ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నాం, నిన్న మొన్న మీకు చూపించారు, చూసి ఉంటారు. మా వాళ్ళు థెఫ్ట్ కేసులు కూడా ఎంత సమర్థవంతంగా పట్టుకోగలిగాము. బాడీ వార్న్ కెమెరాస్ కూడా మీరు చూశారు, అవి కూడా పెట్టి మనిషి ఎవరన్నా ఉంటే ఇమ్మీడియట్గా 5 నిమిషాలు వీడు బుకాయించడానికి కూడా వీలు కాకుండా నోన్ కన్విక్ట్ అయితే 2 నిమిషాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఇలాంటి చాలా, ఒకటి కాదు, అన్నిట్లో కూడా ముందుకు పోతున్నాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చి ఆటోమేషన్ అండ్ ఆల్సో రియల్ టైమ్ సొల్యూషన్స్. సో బుకాయించడానికి వీలు లేదు, ఎవరిపాటి వాళ్ళు గొడవలు చేయడానికి వీలు లేదు, తప్పులు రాయడానికి కూడా వీలు లేదు. తప్పులు రాస్తే కూడా ప్రాబ్లం ఉంటుంది, అక్కర్లేదు. మీకు ఎట్లయితే తప్పులు రాస్తే ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. దేర్ ఆర్ సో మెనీ వేస్ చట్టపరంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి, అవి కూడా చేయించి తప్పేం లేదండి. టెక్నాలజీ ముందు మీ ముందు డిఎన్ఏ ఉంటుంది కదా, నువ్వు మనిషివే కదా, డిఎన్ఏ లేకుండా ఉంటుంది. నువ్వు పేపర్ మీద రాసినప్పుడు నీకు చేయబడుతుంది కదా. వాట్ ఈస్ డిఎన్ఏ? డిఎన్ఏ ఎక్కడ ఏ తప్పు చేసినా బాడీ కానీ కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఎవరు ఆ తప్పు చేశారో ఐడెంటిఫై చేసే డిఎన్ఏ టెక్నాలజీ. ఏది నీకు నాకు అందరికీ ప్రజలు ఉన్నారు. రెండోది వాస్తవాలు ఉన్నాయి, ట్రూత్కి బియాండ్ యూ కెనాట్ గో, ఐ కెనాట్ గో. నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని రాసినా మీరేం చేయలేకపోయారు కదా, ప్రజలు సపోర్ట్ చూసినాక అరిసరిసి రాసి రాసి నీ చేయరిగిపోవాలి, లేకుండా రాస్తే అది ఇర్రెలివెంట్ అయిపోవాలి తప్ప. ట్రూత్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ పవర్ఫుల్. మళ్ళా వస్తాను, ఇప్పుడు ఏం అన్నీ బాగా జరుగుతున్నప్పుడు అందరం రమ్మన్నాం, ఇంకా 3-4 రోజులు ఉంది, ఈరోజు కాకుండా 3 రోజులు ఉంది. పవిత్ర సంఘం దగ్గర కూడా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా ఒక పవిత్ర సంఘమాన్ని ఎస్టాబ్లిష్ చేశాం. పవిత్ర సంఘం, పవిత్ర హారతి, అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తే బాగుంటుందని నిర్ణయించాం. ఎందుకంటే గోదావరి నది, హారతి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, రాష్ట్రానికి ఇది ఒక ప్రాణనాడి అండ్ ఆల్సో జీవనాడి రెండు కలిసే సందర్భం. అక్కడ బ్యూటిఫుల్గా రాష్ట్రంలో ఉండే అన్ని నదులు, అన్ని కాలువలు, ఏ నీళ్ళు ఎట్టు వస్తాయో 3D తో అక్కడికి పోతే మీ ఊర్లో నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో చూపించే పరిస్థితి అన్నమాట. 3D లో చూపిస్తాం, బ్యూటిఫుల్ డెమో ఉంటుంది, అవన్నీ కూడా దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. పవిత్రంగా టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు, పవిత్ర హారతి చూసుకోవచ్చు, పక్కనే 3D చూడవచ్చు, చుట్టుపక్కల అమ్యూజ్మెంట్ అవన్నీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవరు వచ్చినా ఆ ప్లేస్ని చూడకుండా పోవడానికి వీలు లేదు. పక్కనే బ్యూటిఫుల్ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వస్తుంది, ఆ పక్క నుంచి 5 నిమిషాల్లో రాజధాని నుంచి ఈ పక్కకు రావచ్చు, అది కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ కనెక్టెడ్. తిరుమల తిరుపతి వస్తాం, అమరావతి ఇదే కదా, పార్టీ కదా అమరావతిలో. అమరావతి ఈ పక్క వస్తే ఇది వస్తుంది, ఆ పక్క వస్తే పవిత్ర సంఘంలో ఈ పక్క వస్తుంది, తప్పేం లేదు. ఏమా, అందుకే ఆ 25 ఎకరాలు ఇక్కడ ఇస్తాం. ఇది పవిత్ర సంఘం దగ్గర పవిత్రంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, చరిత్ర ఉన్నంత వరకు ఉంటుంది. అదే మరి ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇవన్నీ మీకు రేపటి నుంచి 1 బై 1 చేయాలిగా చేస్తాం. నీకు ఆలోచన ఉంటే నువ్వు కూడా చెప్పు, అవి కూడా చేస్తాం.
తక్కువ ఇచ్చింది, దానిపైన ఇంకా ఫాలో అప్ చేస్తున్నాం, ఆ విషయాలే మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏ విధంగా చేయాలి, కంపల్సరీగా వారు చేయవలసిన బాధ్యత వారిపైన ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. నిన్న ఇచ్చింది, ఇది మామూలుగా రావాల్సిన డబ్బుల్లో కూడా ఇయర్లీ ఇచ్చే 50 కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ ఏరియాకి ఇచ్చారు, 450 కోట్లు ఆ ప్రాంతంలో రాజధానికి ఇచ్చారు. మిగిలింది ఇచ్చింది, డెఫిసిట్ ఫైనాన్స్ లోటు బడ్జెట్ ఇచ్చింది, ఇంకా చాలా ఇవ్వాలి. వాళ్ళు ఒక ఇన్స్టాల్మెంట్ కింద ఇచ్చారా, ఏమి ఇచ్చారా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఒక స్పష్టత ఇస్తే తప్ప మనకు ఒక ఐడియా రాదు. నేను అడిగేది ఏం చేస్తారో చెప్పమని, ఒక స్పష్టత ఇమ్మని చెప్పి కోరుతున్నా. ఏం ప్రత్యేక హోదా ఇస్తున్నారా, ఇవ్వకపోతే కారణం ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రానికి? దట్ ఇస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. నో, అన్నిటి కూడా ఖర్చు పెట్టేసి మేము ఇవ్వాలి. విల్ గివ్ దట్, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. మీరు ఇచ్చారు, డెఫినెట్గా విల్ సెండ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. నేను తొందరపడి మీరు డబ్బులు ఇచ్చారని దేని దానికంటే ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. ఉండేదే నాకు స్కేర్స్ రిసోర్సెస్, జాగ్రత్త ఖర్చు పెడుతున్న జిల్లాలో డెఫినెట్గా ఐ విల్ సెండ్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్. నేను డెఫినెట్గా ఆలోచిస్తున్నాను, నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఇది అవుతానే మళ్ళీ మాట్లాడతాను. ఫిజికల్ లిటరసీకి ప్రాధాన్యత ఇస్తాం, స్పోర్ట్స్కి 3 హబ్స్గా తయారు చేస్తాం, ఒకటి అమరావతి, ఒకటి విశాఖపట్నం, ఒకటి తిరుపతి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఎవ్రీ యూనివర్సిటీ విల్ మేక్ ఇట్ ఎ స్పోర్ట్స్ సెంటర్. అండ్ దెన్ విల్ క్రియేట్ కాంపిటీషన్స్. ఒలింపిక్ గేమ్స్కి ఎట్లా తయారు చేయాలి, ఎప్పుడు తయారు చేస్తాం. అల్టిమేట్గా నా ఎయిమ్, ఒలింపిక్ గేమ్స్ మన అమరావతిలో కండక్ట్ చేయాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే తొందరలో సాధ్యమవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. రాష్ట్రాలు వేడైనప్పుడు తప్పేం లేదు, అక్కడ ఏం చేసినా వారు చేస్తారు, మనం చేస్తాం. అమ్మాయి ఇక్కడ పుట్టింది, అంటే పేరెంట్స్ ఇక్కడి నుంచే వచ్చారు. ఆ రోజు నాకు గర్వకారణమైన నేను స్థాపించినటువంటి, నేను ఫెసిలిటేట్ చేసినటువంటి స్టేడియంలో అమ్మాయి ట్రైనింగ్ తీసుకునింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాంటి ఆ రోజు కానీ ఐఎంజీ కానీ వచ్చింటే దుర్మార్గమైన చర్య మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకసారి బాధ కలుగుతుంది. అయినా కూడా దీని చరిత్ర అగైన్, నేను గోపీచంద్కి ఆ ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ క్యాన్సిల్ చేయాలని సర్వ విధాల ప్రయత్నం చేశారు, కోర్టు కూడా పోయారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చి, నేను పేపర్లో ఇప్పుడు చూస్తే, తర్వాత నేను ట్రాక్ చేయలేదు కానీ ఇప్పుడు చూస్తా ఉంటే మళ్ళా రోజే వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేశారని, ఆ నోటీసులు కానీ కోర్టుకు వేసినట్టని అంతవరకు కొనసాగిందని. రెండోది, ఆ రోజు నేను ఐఎంజీకి ఇచ్చాను. ఆ రోజు ఐఎంజీ సంస్థ కానీ వచ్చుంటే ఈరోజు డెఫినెట్గా గోల్డ్ మెడల్స్ మనకు వచ్చేది. ఒక గోపీచంద్ ఒక ఫ్యాకల్టీలో చేస్తే మనకు సిల్వర్ వచ్చింది. అదే ఐఎంజీ వచ్చి మల్టిపుల్ ఫ్యాకల్టీస్లో కానీ ట్రైనింగ్ ఇచ్చుంటే, ఇప్పుడు సానియా మిర్జా వచ్చినా, సైనా వచ్చినా, లేకపోతే ఈ అమ్మాయి వచ్చినా, ఇంకా కొంతమంది వచ్చినా, వీళ్ళంతా ఆ ప్రోడక్ట్సే వచ్చారు. శ్రీకాంత్ వచ్చినా అదే మారిగా అలాంటి అన్ని ఫ్యాకల్టీస్లో వచ్చుంటే ఎంత ప్రతిభ ముందుకు వచ్చేదో, ఎంతమందికి అవార్డ్స్కి వచ్చేటో, గౌరవం ఎంత గౌరవం వచ్చేదో మనం చూసేవాళ్ళం. ఆ గౌరవాన్ని రాకుండా అడ్డుపడే పరిస్థితి, దట్ ఈస్ ది విజన్. ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ దట్ డే. ఐఎంజీ ఎవరు, నాకెందుకు, ఎందుకు తీసుకొచ్చాను ఐఎంజీని? ఐఎంజీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. అలాంటి ఆర్గనైజేషన్ వస్తే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి, బెస్ట్ కోచెస్ తీసుకొచ్చి పనిచేస్తే బ్రహ్మాండంగా వచ్చేటివి. దాన్ని నాశనం చేశారు, ఆ స్టేడియమ్స్ అన్ని అట్లనే పెట్టి కూర్చున్నారు. ఏమన్నా బెనిఫిట్ వచ్చిందా? ఏమీ లేదు. అవి ఉన్నాయి, స్టేడియమ్స్ ఉన్నాయి, కనీసం మట్టి దాన్ని సరిగా కూడా ఉపయోగించుకోలేకపోయారు. 1-2 సార్లు వీళ్ళ పార్టీ మీటింగ్లకు ఉపయోగించుకున్నారు, తర్వాత ఎక్కడికక్కడ దాన్ని నాశనం చేశారు, సరిగా మెయింటైన్ చేయలేదు. దిస్ ఇస్ వేర్ ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం, విజన్ ప్రకారం పనిచేయడం, రెండోది ఒక కాస్ కోసరం పనిచేయడం. నేను ఆ రోజు కానీ ఆ 5 ఎకరాలు ఇవ్వకపోతే ఈ ప్రోడక్ట్ కూడా చెడ్డు కాదు కదా. ఓకే, ఇంకొక దగ్గర వచ్చేది దగ్గర నాకు తెలియదు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఒకప్పుడు మనం వేసే విత్తనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ విధంగా పెరిగి పెద్దవుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో వచ్చాయి. హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక ISB, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ ఒక నల్సార్, ఈరోజు ఏదొచ్చినా కూడా ఆ యాంగిల్లో వచ్చాయి. ఈవెన్ ఫార్ములా 1,
నేను ఆ రోజు ఆ ఫార్ములాను కూడా వచ్చింది. వచ్చుంటే ఈరోజు ఎక్కడికో వచ్చుంటే అది ఒక పెద్ద ఈవెంట్ కింద తయారయ్యేది. ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్కి, డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి దోహదం చేస్తాయి. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో ఓసారి కొంతమంది అడ్డుపడతా ఉంటారు, కొంతమంది డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఆ డ్యామేజ్ని కూడా సస్టైన్ చేసుకున్నట్టు ముందుకు పోతాయి, మిగిలినట్టు ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకే నేను ఆ కంటిన్యూటీగా నున్నుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఓకే తెలుగు రాష్ట్రం ఎక్కడో ఉండేది, 10 ఏళ్లలో ఆ ఇబ్బందులు వచ్చాయి. ఆ సెట్బ్యాక్ ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం, మళ్ళీ రివైవ్ చేసుకుని ముందుకు పోవాలి, విల్ మూవ్ ఫార్వర్డ్. ఏది అంటే ఎవరో ఒకరు రాస్తారు కదా, అక్కడ సెంటిమెంట్ వేరే, ఇక్కడ సెంటిమెంట్ వేరే. కాబట్టి దాన్ని ఆలోచిద్దాం, ఎవరో ఒకరు రాసేస్తే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కదా. అది నిజంగానే ఇక్కడ అందరికి కావాలంటే అప్పుడు వేరే కథ. పేరు మార్చిందంలో వచ్చే విజయవాడ బాగానే ఉంది, దాన్ని మార్చి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అది మార్చచ్చు, కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే మారిస్తే లాభం ఏంటి? ఒకవేళ నిజంగానే అందరిలో సెంటిమెంట్ ఉంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సెంటిమెంట్ లేకపోతే మార్చుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. ఓకే, చూద్దాం.